ఈరోజు చూసాం తెలంగాణ హైకోర్టు పచ్చ మీడియాకి ఎంత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిందో మనం చూసాం. వాళ్ళు మాట్లాడిన మాటలకి ఆ వీడియోస్ కూడా ఇమ్మని కూడా రిజిస్టర్ని అడిగింది కూడా మనం చూసాం. ఆదేశాలు జారీ చేసింది కూడా మనం చూసాం. ఈ పచ్చ మీడియా ఏబిఎన్ ఛానల్కి, మహా న్యూస్ ఛానల్, ఈ రెండు న్యూస్ ఛానల్లో ఒక రిటైర్డ్ జడ్జి అనే అతను డబ్బులకి అమ్ముడిపోయి జడ్జి గారి డబ్బులకి మూటలు తీసుకొని అవినాష్ రెడ్డి కేసులో ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు అంటూ కూడా కొన్ని మహా న్యూస్ ఛానల్లోనూ అండ్ ఏబిఎన్ న్యూస్ ఛానల్లో వాగిండే నోరు దూరద ఎక్కువై వాగిండేది చూసామన్నమాట. అది జడ్జి వరకు పోయేసరికి జడ్జి చాలా మనస్తాపం చెంది వీళ్ళకి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. దానికి ఆ వీడియోస్ కూడా సబ్మిట్ చేసి వాళ్ళు దానికి వివరణ కూడా ఇవ్వాలని కూడా కోరడం జరిగింది. దీన్ని ఏబిఎన్ ఛానల్ అయితే ఇంతవరకు ఏం స్పందించలేదు. వాడు స్పందించట్లే కానీ వాడికి పొగురు ఎక్కువ కొవ్వురు ఎక్కువ కోట్ల కొద్ది డబ్బులు సంపాదించి ప్యాకేజీలు ఇచ్చి చంద్రబాబు నాయుడు బాగా పైన కూర్చోబెట్టాడు. పనికిమాలి ఛానల్స్ అన్ని పనికిమాలి ఛానల్స్ అన్ని రేటింగ్ లేని ఛానల్స్ అన్ని డబ్బులు ఇచ్చి పైకి లేపుతున్నాడు అనమాట చంద్రబాబు నాయుడు. మహా న్యూస్ ఛానల్ ఏమో సారీ క్షమాపణ చెప్పింది తెలంగాణ హైకోర్టుకి, జడ్జికి క్షమాపణ చెప్పింది. అవతల వాళ్ళు మాట్లాడారు, మేమైతే మాట్లాడలేదు, మా తప్పు లేదు, మేము అవతల వాళ్ళు మాట్లాడారు కాబట్టి మేము ఏమీ చేయలేకపోయాము, ఇది ముమ్మాటికి తప్పు, ఇంకొకసారి ఇలా జరగకుండా చూసుకుంటాము, తెలంగాణ హైకోర్టుకి జడ్జి గారికి క్షమాపణ చెప్తున్నామంటూ ఆమె ఒక లేడీ ఉంది కదా, ఆమె పేరేంటో తెలియదు, ఆమె మహా న్యూస్ ఛానల్ నుంచి మహా న్యూస్ ఛానల్ తరపు నుంచి క్షమాపణ కోరింది. కానీ ఏబిఎన్ గారైతే వాడికి ఎలా అంటే వాడికి రాడు దిగల, ఆ ఛానల్ క్లోజ్ చేపించేస్తే ఒకసారి అప్పుడు బుద్ధి వస్తుంది. ఈ పచ్చ మీడియా, ఈ టీవీ 5, ఏబిఎన్, మహా న్యూస్, ఈ కొన్ని ఛానల్స్ ఉన్నాయన్నమాట, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ టీడీపీ వాళ్ళు, ఇవన్నీ క్లోజ్ చేస్తే కానీ అప్పుడు బాగుపడదు. ప్రజలకు కూడా ఈ విరక్తి పుట్టిపోతుంది వీళ్ళు చేసే తప్పుడు ప్రచారాల వల్ల. జడ్జి న్యాయస్థానాలు కూడా ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు కంట్రోల్లోనే ఉంటాయని అనుకోవడం కూడా తప్పు. న్యాయస్థానాలు కూడా అది ఎవరో ఒకరు చేశారని అందరినీ మనం అనడానికి వీల్లేదు. ఆ ఒకరు కూడా అయిపోయినారు, వెళ్ళిపోయింది, వాళ్ళ కాలం కూడా గడిచిపోయింది. కాబట్టి ఇప్పుడంతా మంచిగా జరుగుతుంది, ప్రజల కోసమే న్యాయస్థానాలు ఉన్నాయనేది నిరూపించుకోవాలనే న్యాయస్థాన జడ్జి గారు కూడా మేము అలాగే ప్రమాణం చేశాము ఆ రోజు కాబట్టి వాటిని మేము నిరూపించుకుంటామన్నట్టు కూడా చెప్పినట్టుగా మనకు సమాచారం వస్తుంది. సో మహా న్యూస్ ఛానల్ అయితే క్షమాపణ చెప్పింది. ఇంక ఏబిఎన్ గాడు ఆ బూత్ కిట్ గాడు మరి చెప్తాడో లేదో చూడాలి.